అయినా పార్టీ పరిగణించి
Thank you.
జీవితంలో మీరు చేసుకోవచ్చు ప్రభా. మేము వచ్చిపోయిన వారిలో మేము ఉంటున్నాం అయ్యా, మిమ్మల్ని బట్టి మీరు చేసిన ఉపకారాలను బట్టి మేము చూపిస్తున్నామైనా మా జీవితంలో Thank you.
స్వాత చరణ పాడట్లేదు ఎందుకంటే కొంత టైం కావాలి. కేఎస్ అయ్య గారు ఇప్పుడు సత్యనారాయణ గారు హాజరు అవుతారు, నర్సాపూర్ నుంచి వచ్చారు. మరి నేను చాలా రిస్క్ తో కూడా ప్రయాణం చేశాను, బస్ లో వచ్చాను, 8 అవర్స్ బస్ లో కూర్చున్నారు. మరి మీకు తెలుసు క్యాన్సర్ తో బాగుపడే మనతో ప్రేయర్ చేశాం, ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడ్డారు, ఆపరేషన్ అయింది, సర్జరీ అయింది. సర్జరీకి మొత్తం ముందు బయాప్సీలోనే కొలాప్స్ అయిపోయారు అసలు, బయాప్సీ టైం ఆ టైంలో దేవుడు అద్భుతం బతికించాడు. తర్వాత అసలు చాలా కాలం వరకు అయ్యగారు ఆపరేషన్ ఒప్పుకోలేదు, ఎందుకంటే ఈ ఏజ్ లో నాకు కుదరదని సార్ చాలా కాలం ఒప్పుకోలేదు. కానీ మరి తప్పని పరిస్థితిలో ఆపరేషన్కి వెళ్లాల్సి వచ్చింది. దేవుడు అద్భుతంగా కాపాడాడు. అయ్యగారు మనకు సాక్షి కూడా చెప్తారు, మనం జాగ్రత్తగా, ఎందుకంటే మధ్యాహ్నం ట్రైన్కి వెళ్ళాలి కాబట్టి త్వరగా అయ్యగారికి టైం ఇస్తున్నాను. మరి ఆయన చేయలేస్తారా, మైక్ పెట్టారా, మైక్ అయ్యగారు చేతితో పట్టుకోలేరు, పట్టుకుంటారా? అయ్యగారికి చెప్పండి కొట్టి వెళ్తాం చెప్తాను. ఇక్కడికి సమావేశం చేసి కొంచెం కూడా పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇదంతా కూడా అయిపోవాలి. రాలేకపోయింది దర్శనం కాలేజీకి.
I so pleased to see my two grandchildren, no grandchildren, Mimi and Nash. Not our two grandchildren tomorrow, in fact, my two grandchildren tomorrow. I don't know Mimi and Nash and all that. She is a wonderful lady. How we tell you, if you do my place, I'm not here. But we don't want to be in the world. Superstar. Saya ingin mengucapkan
outside. And other members, the couple of years, first of the answer, they are over the moon, and if not,
I want to see me and the way of me. That is from my great Mr. Pelago. What do you say? Now you get from me to the Israelites and the name of the Paul. And when you get, it's there. So how you get? The accounts are over the top. The only category of us that accounts is for the people in the only modern day is a very, very bad account. You think they have that is not a problem. That is not a problem. And then the only for the universe that is a problem. This was the only way, not a wrong property. Was there a property there? Is there? That was a wrong property, it's gone in there. So you wait on the apple of this night, and rather we wait it on the end of the book of the Bible. We should not forget that children of God, children of God, when the light will light your vessel door, that's the Quran. And then, don't come up on that in your heart and look at the discussion maybe. You are very eager to come. Come in, are you ready? Are you ready? That is why there is a question of Prabhupada and Master Jan. You are eager to come. Are you ready? Also, you must be ready. Will was in Buddha Mara, will you come up? Sukhana Mara, will you ready? Also, be ready. That's the last one. Be ready. I'm not going to put up, but you know what you have to say about the other day. అస్మాను చెప్పినప్పుడు నేను చాలా స్పష్టంగా చేస్తున్నాను. కొద్ది అంత విశ్వాసాన్ని ఇంకా చేసుకోవాలి ప్రార్థన చేయడం జరిగింది. చేస్తున్నాను ఆ యొక్క కార్యక్రమం కూడా చేస్తూ తెలుస్తూ ఉపయోగించి చూసేయండి. సంఘం మీరు ప్రభు యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆయన శరీరం ఆయన సరస్సు సార్వత్రిక సంఘంలో సార్వత్రిక సంఘం మీరు చెప్పేదేంటంటే బిలీవర్స్ విశ్వాసులు ఆయన ఏంటంటే కార్యం చిన్న పెద్ద Lord, bless me with the soul. I shall be clean. You must be willing to say that you are not. Wash me, I shall be faithful and strong. You know, faith is a lot of the mother of the జాగత్వం నేను ఆ పాట ఉంది మాధ్యాలు రత్నము జాగత్వం నేను ఎక్కువగా
దోషములన్నీ ఎప్పుడే ఇమానుయేల రక్తం యేసు రక్తంలో కడగొట్టబడింది. నా దోషాలు మీ దోషాలు ఎక్కువ
ఉపాసన యెరూషలేము పట్టణం ఏది తక్కువ లేదు. ప్రార్థన చేశారు, అద్భుతాలు ప్రార్థన చేశారు. అదే అంటే విశ్వాసకి ఇతడు ఈ వాక్యాలని అంటాడు. కలిసి ఉంది చూడండి, ఇరవై ఒకటిలో నేను దీన్ని జ్ఞాపకం చేసుకున్నా నా బాగుంది. యెహోవా కృపగల వాడు ఆయన వాత్సల్యత ఎడత నిలుపుతుంది కనుక ఎందుకంటే ఆయన ఇతరుల వాగ్దానం మాకు ఉంది, ఇతరుల లైఫ్ మాకు ఉంది. ఆయన తిరిగి ఆయన బౌలో నుండి మనం చేసుకోవాలి. ఇంతలో వాడు ఆయన వాసులైతే కనుక మనం విశ్వాసం వాక్యం అనే కట్టు విశ్వాసం సర్వాంగ కలిసి ఎంపీలో పౌరులు చెప్పిన సర్వాంగ కలిసి జరుగుతుంది. ఏ కష్టాలు ఉన్నారు, ఏ ఎత్తులు ఉన్నారు, ఏ స్థలంలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ప్రభువు చేసిన వాళ్ళు చేస్తారు. నైట్ ప్రభు నన్ను విడిచిపెట్టేవాడు విడిచిపెట్టే
ఆయన ఆశక్తి తెలిసి ఆయన కృపతో ఆయన వాత్సల్యంతో ఎన్నో గెలిచే పేరు ఆయన వాత్సల్యంతో అంటాడు అనుదినముగా ఆయన వాత్సల్యత పుట్టుతున్నది. సముద్రం ఆకాశం కూడా తెలుసుకోదు అనేది అదే మీరు తెలుసు మన పౌరుల యొక్క ఆపుల కట్టడం మన పౌరుల యొక్క కృపాన్ని శాశ్వతమైన ఉపయోగించాల్సింది. ఆయన వాత్సల్యం ఆయన ఇప్పుడు అంటాడు నాలతో నేను ఒక్కొక్క క్లాప్ ప్రభు సెలవులో ఒక్కొక్క క్లాప్ మొదలు తీరడం చేయడానికి కొంటున్నప్పుడు ఆఖరిగా పల్లెపూరు భక్తులు అంటాడు ఈ పాఠాన్ని హిమాలయం కాకుండా నీకు ఆ భార్య సముద్రం అయిపోయిందంట ఆయన పాఠాడు నాకు సమస్య ప్రధాన పాఠం సముద్రం అంత విశాలమైన రక్తంలో ఎంత భారం పాత్ర నేను మిగిలి తేలినప్పుడు పాపించారు తెలుసు నేను చేసేది అన్యాయం అని తెలుసు దీనిలో కూడా మాట్లాడడానికి ధైర్యమైనది ఏది కూడా లేదు
and operate itself. The same thing, actually, naturally, okay, basically. This is the problem. ఆ సౌందర్యమైన మొక్కలు అందమైన మొక్కలు ప్రతిదేవంలో కాన్ఫిడెన్సీ చూసాడు అది తిరిగి న్యాచురల్ వాస్తులు చదివినప్పుడు కావాలి ఇంకా లైఫ్ ఏం అవమానాలు భయంకరమైనటువంటి నిద్రలు దెబ్బలు వీపు వీపు మీద అరిచేతులు పుట్టారు మనం యేసు ప్రభు ఏం చేశాడని వీటి వాళ్ళని పండించారు సంపూర్ణ విష్ణులోకి చూపుతున్నాను పన్నెండు సంవత్సరాల రక్తస్రావంతో బాధపడే వ్యక్తిని స్వస్థపరిచారుగా మరి ఎందుకు ఆయన అవమానం పరచవలసి వచ్చింది ఎందుకు గాయపరచవలసి వచ్చింది ఎందుకు ఆయన రక్తం ఎందుకు స్వస్థ వచ్చింది ఎందుకనే ఆయన ఉంటాడు ఈ రక్తములో ఇమానుయేల రక్తము దారుణంగా చిరిగినప్పుడు తాను ప్రయోగించినప్పుడు ప్రభు పాపమైనా నేను ఆరోగ్యం శుద్ధి చేయబడను బ్లడ్ ఆఫ్ గమనించండి పౌరులు రాసిన పత్రికలు కానీ పేర్లు రాసిన పత్రికలు కానీ రాష్ట్రం అందరిలో ప్రతి పత్రికలో కూడా ఆయన ఉన్నాడు విమోచించబడ్డాం రక్షణ ఆయన nothing short of holiness will satisfy. They are back to the name of God. The new brand, Anudhyamunam, I am asking him, no father, my unfortunacy, I am happy for us. Yeah, this is not good. Tarak Mardaman, this day, we will go to my Lord. Yeah, what I am, I am moody, I am not good. Great, you see what? ఈ విశ్వాసంగా ఎంతో గొప్ప బ్రెయిన్ రీజన్స్ బ్రెయిన్ రీజన్స్ నాది అంటాడు ప్రభువా నేను అనుకూలి చిన్న ప్రార్థన చేస్తున్నా అమ్మను ప్రవేశిస్తున్నాడు నేను మీరు చిన్న ప్రార్థన ఒక్కొక్కసారి నాకు శుద్ధి ఇచ్చారు నాకు మీరు అవమానపడ్డారు నాకు నాకపోతే మీరు అనిచేసి దెబ్బలు ఒక గుర్తు కూడా మీరు ఉంచుకోవాలి ఆ రక్తం ద్వారా మాకు నిర్మోచన విడుదల నిత్యలేని చర్యలు మాకు సహాయంతో ఎవరి కాదు ఆరాధించి ఈ ఆరాధన మీకు అర్పిస్తున్నాము
రైవాల వేతనాలు మనం ప్రార్థన చేద్దాం. దేవాలయంలో ఉంటున్నారు. యాక్చువల్లీ ఇది మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ కార్డ్ అనమాట. ఎందుకంటే అయ్యారు మళ్ళీ చూస్తాం లేదు నాకు ఇక్కడ అనుకోండి ఎంత క్యాన్సర్ ఆ పేరెంట్ అనే భయం మనకి. క్యాన్సర్ తో రోజుకి ఎన్ని లక్షల మంది చనిపోతున్నారు. అది అలాంటి పరిస్థితి నుంచి అయ్యా దేవుడు బతికించి మళ్ళీ మాట్లాడించి వాక్యం చెప్పించి సేవ చేయించుకుంటానంటే అది సామాన్య విషయం కాబట్టి. అంటే అయ్యగారి మీద దేవుడు మహాకృప ఉంది, మన మీద దేవుడు మహాకృప ఉంది కదా. మన మీద మహాకృప ఉండబట్టి అయ్యగారు అక్కడ నుండి ఇక్కడ ప్రయాణం చేసి రాగలిగారు మనతో మాట్లాడగలిగారు. కాబట్టి అయ్యగారికి మరోసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అయ్యగారు. మీతో ఉన్న వాళ్ళందరికీ మా ఉన్న చెప్పి తెలియజేయండి. మీ ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటే రీసెంట్ గా ఆ ప్రక్రియ ఉన్న ఒక ఫ్యామిలీ వాళ్ళ పాప కోల్పోయారు. 38 సంవత్సరాల అమ్మాయికి విజేత, 32 ఇయర్స్, చిన్న పిల్లల్లో బ్లాక్స్ అయ్యి 3 వారాల్లో వెంటనే చనిపోయింది పాప. ఆ ప్రక్రియ ఉన్న మన చర్చ్ మెంబర్స్ వాడు ప్రసాద్ గారు రాణిగారు జరిగారు వాళ్ళ పాప విజేత. ఆ పాపకి ఇద్దరు పిల్లలు ఉన్నారండి, రాజకిరణ్ కిరణ్ మై, చిన్న పిల్లలు వాళ్ళు. మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఒకటి వాళ్ళు ఉంటే మిమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళం. కానీ వాళ్ళు రేపు వాళ్ళ మెమోరియల్ పెడుతున్నాను నేను శివగారు వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తాను. థ్యాంక్ యూ అయ్యారు. ఎస్ సార్, థ్యాంక్ యూ అయ్యారు. అందరూ అయ్యారు విష్ చేయండి. ఎవరితో తెలియదు నాకు. నాతో మాట్లాడే దేవుడా నీతో నేర్చుకుంటాను, నాతో మాట్లాడు ఆ
ఒక పెద్ద సంస్థ, ట్రాన్స్వర్ రేడియో అద్భుతమైన మిషనరీ సంస్థ,
ఆ సంస్థకి మీ పరీక్ష పేరున 50 రూపాయలు స్థానం వెళ్తాను ఊరికే మనం వెళ్ళాము అన్ని సంస్థకి మాకు అలవాటు ఏంటి ఎందుకంటే మన బడ్జెట్ చాలా జాగ్రత్తగా మనం ఉంటాం సో చిన్న బడ్జెట్ లో ఉంటాం మనం కాబట్టి రకరకాల సంస్థలకి సపోర్ట్ చేసే శక్తి మనకి లేదు కానీ ఇలాంటి టైంలో చిన్న సపోర్ట్ 50 రూపాయలు మీకు తక్కువ అనిపిస్తుంది కానీ అలాంటి 50 రూపాయలు ఎంతో తెలిస్తే ఆ సంస్థ పార్శ్వం పోషిస్తారు కనుక ఇలాంటి అవకాశాలు మీరు తెలివిగా వాడుకోవాలి అనౌన్స్ చేసేటప్పుడు 50 రూపాయలు కదా రిజిస్ట్రేషన్ చేశారు ఒకే కాన్ఫిగరేషన్ అనుకుంటారు రాయలు రాస్తారు అది ఇవన్నీ ఇప్పుడు మీరే ఆలోచించుకోండి అంటే దీని మీద ఎక్కువ టైం ఖర్చు పెట్టిన నేను మిమ్మల్ని అంత ఒత్తిడి చేయలేదు ఎందుకంటే ఎన్నోసార్లు మన చర్చలో అవి జరుగుతున్నాయి మీకు తెలుసు అనుకుని నేను ఒప్పుకున్నాను నెక్స్ట్ టైం మాత్రం మరి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎగ్జామ్ రాయడం ట్రై చేయండి అని మీకు ఆశిస్తున్నాను రైట్ ఎవరైనా వస్తున్నారా సాక్ష్యం కోసం తర్వాత ధన రెబకా తన పేరు వీళ్ళక ఆ పేరు పిలవడం ప్రయత్నం చేద్దాం రెబకా వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడతాం తర్వాత పరిశుద్ధాలు 41 సంవత్సరాలు జీవం ఇచ్చి జీవితాన్ని చేయించి పోషించి కాచి కాపాడి భద్రపరిచి తల్లి అది 42 సంవత్సరం అడుగు పెడుతుంది ఆ సంవత్సరాన్ని 11 సంవత్సరాలు జీవనాశీర్వాదాలు రామకృష్ణ మీదలో తన భార్య బిడ్డ మీద ఉంచి తన ఉద్యోగంలో రాకపోకలు పనిపాట్లు ఆరోగ్య విషయం అన్ని విషయం కాపాడి ఆర్థిక విషయం కాపాడి కర్తలు గృహ నిర్మాణంలో సహాయం చేసే అద్భుతాలు జరిగించి నీవే మయం పొందాలి ఏసు నామములో ప్రార్థిస్తున్నాను మంచిది రెబక ఒక పాట పాడబోతుంది అందరూ కలిసినంత దేవుని ఆరాధిద్దాం మీరు చేయగలి పోన్న దేవయ్యా
Tapi itu kan? Tapi itu.
డెబ్బై ఎనిమిదో కీర్తనలో యేసు దేవుడు క్రియలను చేయునేసు దేవుడు శాసనములో నియమించని మహాదేవుడు దావీదును కోరుకొని డెబ్బై ఎనిమిదో కీర్తనలో యేసు దేవుడు క్రియలను చేయునేసు దేవుడు శాసనములు నియమించని మహాదేవుడు దావీదును కోరుకొని పిలిచేసు దేవుడు డెబ్బై ఎనిమిదో కీర్తనలో యేసు దేవుడు స్తోత్రార్థనలో చేయు యేసు దేవుడు శాసనములు నియమించని మహాదేవుడు దావీదును కోరుకొని పిలిచేసు దేవుడు అందరికి శుభవార్త అందరికి శుభవార్త పాపుల రక్షకుడైన యేసు క్రీస్తుకే రోగుల వైద్యుడైన యేసు క్రీస్తుకే శాంతి దాతయైన యేసు క్రీస్తుకే ముక్తి దాతయైన యేసు క్రీస్తుకే మనకై మరణించి మరణ ప్రతిగ యేసు క్రీస్తుకే బొందల రాజుగా రాబోతున్న యేసు క్రీస్తుకే బోలో యేసు మహారాజుకే ప్రభుత్వమైన పౌరుల కోసం మనం చాలా వారాలు బట్టి నేర్చుకుంటున్నాం. దాన్ని కంటిన్యూ చేద్దాం. పరిశుభ్రమైన పొందాలి ఈ వాక్యం ధ్యానిస్తుందో జ్ఞాపకం కాదు మళ్ళా చేయాల్సి యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఓకే, మనం 27 వచనాల దగ్గర అనుకుంటున్నాము. 27 అధ్యాయం ఇలా ఇంకొక అధ్యాయం 27 వచనాలు అధ్యాయం మొత్తం ఇక అయిన తర్వాత ఇంకొక అధ్యాయం 27 అధ్యాయం 27 వచనాలు చూద్దాం. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రంలో ఎటువంటి కొట్టుకొని పోవచ్చుగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుతుందని ఊహించి బుడుదు వేసి చూసుకొని చూసి 20 బారలు లోతని తెలుసుకుని ఇంకనూ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా బుడుదు వేసి చూసి 15 బారల లోతని తెలుసుకుని అప్పుడు రాతి తెంపులు గల చోట్ల పడగమేమో అని భయపడి వారు ఓడ అమరములోని 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునాన్ని కాచుకొని లేదు. గమనించండి, దేవుని రక్షణ హఠాత్తుగా మన మీద రాదు, అది స్లోగా అది రివీల్ అవుతుంది. ప్రోగ్రెసివ్ రివలేషన్ అంటారు. కొంచెం కొంచెం కొన్నిసార్లు హఠాత్తుగా అవుతుంది, అది మనం ఊహించలేదు. ఆల్ ఆఫ్ ది సడన్ జరిగిపోతుంది, అది మనం తేరుకోలేము ఆశ్చర్యం. కానీ ఎక్కువసార్లు దేవుని రక్షణ కార్యక్రమం అనేది
చాలా కొంచెం 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 జరుగుతుంది. చివరికి ఆ రక్షణ కాలం చేసినప్పుడు మనం పెద్ద ఆశ్చర్యపో ఎందుకంటే అప్పటికే చిన్న చిన్న జరగడం బట్టి అనుకోండి ఈలాగా జరుగుతారా లేదా జరుగుతారా లేదా అనుమానంతో కొంత మనసును అడిగిపోతా ఉంటుంది. కాబట్టి చివరికి జరిగిన తర్వాత పెద్ద ఎక్సైట్మెంట్ ఉండదు, ఓకే జరిగింది కదా అన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి ఏంటో దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగించుకుంటాడు. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే వాడు ఇటు అటు కొట్టుకుని పోతాం ఎటు తెలియక పౌరుకు కూడా తెలియదండి. పౌరు పౌరు ఒక విషయం తెలుసు ఏంటంటే ఎవరు చచ్చిపోము, అది ఒకటి మాత్రం బాగా తెలుసు, ఎవరు చచ్చిపోము అందరం బ్రతుకుతాము. ఎలాగో తెలియదు చచ్చిపోము బ్రతుకుతాం, కానీ పరిస్థితి ఎలా ఉన్నా తెలిసింది కొట్టుకుపోతున్నారు ఎటువైపు పెడతారో తెలియట్లేదు. ఇప్పుడు మనం కూడా ఆ ఫేత్లో రావాలి. మన బతుకులు ఎట్టు కొట్టుకుపోతున్నాయో మనకు తెలియలేదు. నెక్స్ట్ రిజల్ట్ ఏంటి వస్తుందో తెలియదు, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు, ఏ హింట్ లేదు, ఏ సూచన లేదు, ఏ ప్రామిస్ లేదు మనకి. మన జీవితం అనే వాడు ఇటు అటు కొట్టుకుపోతుంది, ఎటు చేరుతుందో తెలియదు. ఒకటి గ్యారెంటీ అంటే మురిగిపో చచ్చిపో బ్రతుకుతాం. కాబట్టి ఆ ప్రామిస్ మీద మాత్రమే మనం దృష్టి పెట్టుకున్నాం. ఇప్పుడు చిన్నప్పుడు నేను సినిమా చూసేటప్పుడు నాకు ధైర్యం ఉండేది, ఈ డైరెక్టర్ ఎలాగైనా పెద్ద హీరో బతికిస్తాడు కాబట్టి నేను జాగ్రత్త పడక్కర్లే. ఆ హీరో ఆఖరి సమాధానం కూడా వెళ్ళిపోతాడు ఆయన అనుకుంటాను. డైరెక్టర్ ఎలాగైనా హీరో బతికిస్తాడు నేనే భయపడక్కర్లే అనుకుంటాను అంట. ఎందుకంటే సుఖాంతం మాకు తెలుగు సినిమాలు ఈ మధ్య సినిమాలు ఎలా వస్తాయో తెలియదు. నా చిన్నప్పుడు అన్ని కూడా సుఖాంతమే, ట్రాజడీ సినిమాలు ఏమి ఉండేవి కదా, ఉన్న సినిమా చూసేవాడు కాదు కదా, కాబట్టి నాకు తెలియదు. కాబట్టి నేను చూసిన సినిమాలన్నీ సుఖాంతం, చాలా తక్కువ చూసినప్పుడు ఎక్కువ కాదు, అవన్నీ సుఖాంతం. నాకు గ్యారంటీ వచ్చింది అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి నా మనసు కూడా కథ స్టోరీ రైటింగ్ డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్లే కెమెరా లైటింగ్ వీటి మీద కూడా నా ప్రేమ ఉండేది. కాబట్టి ఇది ఇదేదో నిజంగా చనిపోయింది కాదు, వీళ్ళందరూ కలిపి ఒక స్టోరీ రాస్తారు ఆఖరికి ఏదో చేస్తారులే. కాబట్టి నా గుండె బాగైపోకుండా అంత సుఖాంతం ఉంది. ఆ హీరో సూపర్ హీరో దెబ్బలు తినేసినా సరే విలన్ పెద్ద రాజు అయిపోయింది చెప్పేసినా సరే నాకు తెలుసు హీరోయే పొందుతారు ఆఖరికి. ఎలాగే హీరో చంపుతాడు, డైరెక్టర్ చేతిలో ఉంది, రైటర్ చేతిలో ఉంది, ప్రొడ్యూసర్ చేతిలో ఉంది, ఇక్కడ ఈ విలన్ కేవలం యాక్టరే లాగనమాట అనుకుని నేను ప్రశాంతంగా కూర్చునేవాడు. కొంచెం మీరు కావాలంటే కాబర్ అయిపోతుంది, బాబా ఇప్పుడేంటి ఇప్పుడే ఇప్పుడేంటి చివరికి రండి అంటే మన శ్రీనివాస కాదు. హల్లెలూయా, దేవుడు చివరికి మనకి మంచిగా చేస్తాడు. మన డైరెక్టర్ మంచోడు, హల్లెలూయా, మన ప్రొడ్యూసర్ మంచోడు, కనుక ఆయన మళ్ళీ నాశనం కానివ్వడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు కదండి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎందుకు నాశనం కానిస్తాడు? ఆయన పేరే రక్షకుడు. ఓ, ఈ ఫ్యామిలీలో మీ మనసులో ఎక్కడ సృష్టిందో నాకు తెలుసు, మరి మీ చేత ఎందుకు చచ్చిపోయింది కదా నాకు తెలుసు. సైతాన్ గారు అలాంటి అంటే మనిషి చచ్చిపోయాయి కదా, అందరూ ఉందేలే బతికి చచ్చిపోతారా? ఆయుష్ని అసలు ఆయుష్ని బలం ఎందుకు ఉంది? ఆయుష్ని ఏంటి? అది ఒక సెకండ్ నుండి 100 సంవత్సరాలు కాదు, 9 సంవత్సరాలు ఆయుష్ ప్రతి మనిషికి విజయంతో ఒక్కదాన్ని నేను తీసుకెళ్ళిపోయా. ఈ ప్రపంచం ఎవరు తీసుకెళ్ళా? సుకుమారం ఆ తమ్ముడు అమెరికాలో ఉంటాడు, సాగుడు తన భార్య కార క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఇద్దరు ఇంకా చనిపోయింది, మన విజయంత పిల్లగానే చనిపోయింది. ఆ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అన్ని కలిసి తీసుకొని సైతాన్ని మనసు పెడుతున్నాడు. మనం ఒక చిన్న స్పాట్ చూసి మిగతా ఈ వైట్ అంతా పక్కన పెట్టేస్తాం, ఈ మహిమంతా పక్కన పెట్టేస్తాం, ఆ నల్ల చుట్టూ అయితే చూస్తూ ఉంటాం. దేవుడు ఇప్పటికీ దేవుడు వాళ్ళ పక్షి ఉన్నట్టే కదా, ఇప్పుడు విచేతం తీసుకున్నాడు కరెక్టే. శాంతరాజు
ప్రశాంత్ గారు, రాణి గారు, ఎలమ్మాయి రాజ్ కిరణ్ వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా. హ్యాపీ అంటే విజేత చనిపోయినప్పటికీ వాళ్ళు చనిపోవాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు చనిపోయే పరిస్థితున్నారు కూడా. కాబట్టి దేవుడు ఎప్పటికీ రక్షకుడే. విజయ నక్కీలు పోయిన ఆయనే లేదు. రేపు నేను శివగారి రాత్రికి మేము బయటది రేపు మెమోరియల్కి వెళ్ళబోతున్నాం. ఒకవేళ మెమోరియల్ ఆ జ్ఞాపకాలు కూడా ఏవైనా రెండు మాటలు చెప్పండి, ఇవే చెప్తాను. దేవుడు అన్యాయం చేయడా అసలు ఎందుకు ఇలా జరిగిందంటే అంత ప్రశ్నేసే శక్తి మనకి లేదు. పోనీ ఆయన జవాబు చెప్తే వినే శక్తి కూడా మనకి లేదు. నమ్మండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మీ జీవితం మీరు ఇటు అటు కొట్టుకుపోతున్నప్పటికీ చివరికి మాత్రం మిమ్మల్ని మంచి స్థలం హల్లెలూయా. మళ్ళీ చదువుతున్నా, అర్ధ సముద్రం ఇటువంటి కొట్టుకుపోవచ్చుగా, అర్ధరాత్రి వేళ వాడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచుకోవడానికి ఊహించి ఊహించారట. ఓకే, ఏదో దేశం వెళ్తున్నాం అంటే అదొక ద్వీపం, అదొక ఐలాండ్ అనమాట. సముద్రంలో చాలా ఐలాండ్స్ ఉంటాయి కదా, ఏదో ఒక ఐలాండ్కి మనం వెళ్తాం. ఆ దేశం కూడా కాదు, సముద్రం ఒడ్డుగా చేరుతాం అని ఊహించారట. అని పరిస్థితి అయింది ఊహించి గుడుగు వేసి చూసి 20 బార్లు అవుతుంది. ఓకే, ఇంకా 20 బార్లు అవుతుంది. ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఇంకను కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళా గుడుగు వేసి చూచి 15 బార్లు అవుతుంది. ఓకే, అంటే ఏంటవుతుంది, శుభవార్తకి దగ్గర అవుతున్నాం, శుభవార్తకి దగ్గర అవుతున్నాం. మనందరి జీవితంలో కూడా శుభవార్తకి దగ్గర అవుతున్నాం. అది స్లోగా అవచ్చు, అది ఆగిపోవచ్చు, కానీ ఏదో టైంలో దేవుడు నిన్ను ఆ శుభవార్తలు చేరుస్తాడు. ఇక్కడే జరుగుతుంది. అప్పుడు 29 వచ్చిన అప్పుడు రాతి తెప్పలు గల చోట్ల కొడదేమో అని భయపడి వాళ్ళు వాళ్ళ అమరము నుండి 4 లంకలను వేసి ఎప్పుడు తెల్లవారణాన్ని కాచుకొని ఉంటుంది. ఓకే, వెయిటింగ్ వెయిటింగ్. అబ్బా ఎంత కష్టమైన మాట్లాడతాది వెయిట్ చేయడం. ఇప్పటికే 14 రోజులు తిండి తెప్పలు లేవు. రాత్రంతా అసలు నక్షత్రాలు ఏమి కనపడలేదు, ఏమవుతుందో తెలియదు. ప్రాణం మీద ఆశిపోయి అందరికీ రాత్రంతా వెయిట్ చేస్తున్నారు పురుషుల వాళ్ళ కోసం. వెయిట్ చేయడం తప్పలేదు, కనిపెట్టడం తప్పలేదు. నేను అనుకుంటాను దేవుని నామం కనపరచబడే ఒక కార్యక్రమం కోసం 8 సంవత్సరాలు కనిపెట్టుకోవడం మంచిది. 8 సంవత్సరాలు అలా ఓపికతో ఎదురు చూడడం మంచిది. అందుకే ఇలా పాటు నన్ను ఆశ కలిగి యెహోవా అనుగ్రహించిన రక్షకులకు ఓపికతో కనిపెట్టుట మంచి. టైం అంత డిలే అయినా సరే దేవుడు చేస్తాడు. రాత్రంతా వాడు ఎప్పుడు తెల్లవారిన అని కాల్చుకుంటుంది. అయితే తెల్లవారడం అనేది గ్యారంటీ అవుతారు, గ్యారంటీ ఎట్టి పరిస్థితులు తెల్లవారితే. కాబట్టి ఆ వెయిటింగ్ కోసం ఓపిక సహనం మనం దేవుడు అడగాలి. ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. ప్రభా ఓర్చుకోలేకపోతున్నాయన్నా, వెయిట్ చేయలేకపోతున్నాయన్నా, ఈరోజు నా గుండె ఆగిపోయేలాగా ఉంది ప్రభా, నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, పిచ్చైపోతుందండి, నా ఆరోగ్యం అవుతుంది నాకు అర్థం కావట్లేదు, తీరా నువ్వు మేలు చేసే సగానికి బతుకుంటాను లేదు, నాకు క్లారిటీ లేదు. ఓకే నువ్వు చేస్తావు, నీకు ఎక్కువ ఓపిక, నాకు అంత ఓపిక లేదు కదా, నీకు అంత తెలుసు, నాకు తెలియదు కదా, కాబట్టి నా పరిస్థితి చూడకుండా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా కనిపెట్టుకుని ప్రభురా చెప్పండి, సూర్యోదయం కొరకు కావని వాడు కనిపెట్టుడు కంటే ఎక్కువగా అనేది ఆ కనిపెట్టుకోవడం అనేది నాకు కావాలి. జీవితంలో చాలా విషయాలు కనిపెట్టుకున్నాను, నీ విషయం నేను కనిపెట్టుకోలేకపోతున్నాను. నా సొంత శక్తి మీద ఆధారపడుతున్నాను, నా సొంత ప్రయత్నాల మీద ఆధారపడుతున్నాను, అన్ని ఫెయిల్ అయిపోయాను, ఇక నాకు వేరే దారి లేదు, నీ మీద ఆధారపడ్డా ప్రభువా అంటూ మనం కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. రైట్, ఇప్పుడే చదువుతున్నాం 30 వచనం. అయితే ఓడవారు, ఓడవారు అనిపించేసరి కెప్టెన్ ఆ క్రూ అనమాట, ఆ ఓడ నడిపించే క్రూ ఒకటి ఉంటారు కదండి, వాడేమో ఐడియాస్ అంటే, బాబు వీళ్ళందరినీ మనం బతికించగలమో లేదో మనకు తెలియదు, ఎట్లీస్ట్ మన ప్రాణాలు కాపాడుకుందాం,
మనం మెల్లిగా చిన్న ప్లాన్ వేసుకొని ఏదో లంగర్ వేస్తున్నట్టుగా యాక్షన్ చేసి పడవ దిగి పారిపోదాం అనుకున్నాను అది చూడండి. అయితే వాళ్ళు ఓడ విడిచి పారిపోవాలని చూసి అంటే అటువంటి ఈ మిగతా వాళ్ళందరూ వదిలేమే, ఇప్పుడు డ్రైవర్ వెళ్ళిపోతాడు బస్సు వదిలేసి మనం ఏమవుతాం బస్సు కూర్చొని మనం ఎవడు బస్సు ట్రెక్ చేసే శక్తి లేదు, జ్ఞానం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు కదా. అంటే వాళ్ళకి ఎంతమంది చచ్చిపోయినా పర్లేదు మనం బతికుంటే చాలు. ఈ ప్రపంచంలో చాలా ఉన్నారు అమ్మాయి, చాలా మంది ఉన్నారు నిన్ను అన్యాయంగా విడిచిపెట్టి నీ మనల్ని బతుకుతావు సస్తావు నీ ఇష్టం, ఇది నా జీవితం నేను చూసుకుంటాను ఏంటి వెళ్ళిపోయేవాళ్ళు నీకు ఉంటారు నీతో ఉండేవాళ్ళు అనుకోవద్దు. అందుకే ఉన్నారు బైబిల్ రాజులను అనుకోండి కదండి, మనుషులు అనుకోండి రాజులు అనుకోండి యెహోవా ఆశీర్వదిస్తా అది పారిపోతారు అంటేగా నేను విడిచిపోతారు కదా సార్. ఇప్పుడు ఇంత ప్రయాణంలో వాడ క్రూ ఆ షిప్ క్రూ ఎంత నమ్మకంగా ఉంటారు వాళ్ళు అనుకుంటారు కదా, ఇంతమంది ప్రాణాలు మన చేతిలో ఉన్నాయనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు విడిచిపెట్టి పారిపోతున్నారే. అంటే మీరు సస్తే సావండి, ఇప్పుడు విడిచి వాళ్ళు విడిచిపెట్టేసి పోతే ఇప్పుడు దిక్కు లేదు కదా, వేరే దిక్కు లేదు కదా. మన కుటుంబంలో మన జీవితంలో ఎవరి మీదైతే మనం ఆధారపడ్డామో, ఎవరు మన జీవితానికి నడిపించే నాయకులు అనుకున్నామో వాళ్ళు మనం విడిచిపెట్టి పారిపోవడానికి ప్రయత్నం చేసే సమయాలు వస్తాయి. ఆయన దేవుడు వేయబడి ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని ఆధీనంలో ఉన్నారు, ఆయన సార్వభౌమ అధికారంలో ఉన్నారు, ఎవరు కూడా అధికారం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు నువ్వు బతిమలక్కర్లే, దాన్ని దేవుడు వేయించున్నారు. ఓకే వాళ్ళు పాడుకోవాలని చూడండి, అయితే 30 వచనం అయితే ఓడవారు ఓడ నుంచి విడిచి పారిపోవాలని చూసి తాము అనిమిలో నుండి లంగరలు వేయబోనట్లుగా యాక్షన్ చేస్తూ సముద్రంలో పడవ దింపారు, లంగర్లు వేస్తామని చెప్పుకుంటూ పడవ దింపారు అక్కడ. అయితే అందుకు పౌలు ఏమన్నాడే అర్థమైపోయింది పౌలకి, వీళ్ళు పారిపోకపోవాలి, వీరు ఓడలో ఉంటే గాని మీరు తప్పించుకోలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను, వెంటనే రిపోర్ట్ చేశాను సార్ వాళ్ళు ఈ ఓడ నుంచి పారిపోతున్నారు, వాళ్ళకి ఉండి తీరాలి, ఓడలో ఉండే ఉంటేనే అమ్మని పొందుతున్నారు. కాబట్టి ఇంటి కోసం వాళ్ళు మీరు వెళ్ళకూడదు, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. వెంటనే సైనికులు పడవ త్రాడు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చింది. 33 వచనం తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకోలేక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు, కనుక ఆహారం పుచ్చుకోవడానికి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం వేడుకుంటున్నాం, ఇది మీ ప్రాణ రక్షణకు సహాయపడును. అయ్యారా 2 వారాలు బట్టి మీరు ఏం తింటారు, దయచేసి తినండి బతిమాలు, వాళ్ళకేంటంటే ప్రాణం ముఖ్యం, ఇప్పుడు తినేసే బతికేస్తాం, ఇప్పుడు తింటాం బతుకుతామా అదనమంటే వాళ్ళు బాధ కానీ పోలేవాళ్ళు బతుకుతాం కాబట్టి తినండి బతుకుతాం గ్యారంటీ బతుకుతాం అంటాడు. వేడుకుంటున్నా ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమను, మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుకైన నశిపోతని చెప్పుతూ ఆహారం పుచ్చుకోండి అందరినీ బతిమాలను సువార్తికుడు ఎప్పుడలా చేస్తాడు, తాను ధైర్యంగా ఉంటాడు అందరినీ ధైర్యపరుస్తాడు, ఎందుకంటే దేవుడు దీనికి తన సహాయం ఉంటాడు. మనం అందరినీ కంగారు పెట్టి ఈసారి ఏమైపోతాం చచ్చిపోయేలాగా ఉన్నాం మనం బతికేలాగా లేము అనుకుంటూ తను భయపడుతూ అందరినీ భయపెట్టేస్తాడు సువార్తనే కాదు. నువ్వు భయపడకూడదు, ఇతరులు నువ్వు భయపెట్టకూడదు. ఇతరులు ప్రాణాపాయం నుండి చచ్చిపోతానని అనేప్పుడు నువ్వు ధైర్యపరచాలి, అదే నేను సువార్త ఏం పర్లేదు, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు సాయం చేస్తాడు అని చెప్పి అంటే ఆ మంచి మాట చెప్పు, జీవ మరణంలో నాలుక వర్షం. ఇప్పుడు ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోయిన బాబోయ్ ఇలాంటి రోగం పోటీ మందులో ఒక పోయిన వస్తాయి చాలా ప్రమాదం అండి,
నేను బాబు రాకుండా బాబు ఆ మీరు ఇద్దరు అవుతున్నారు ఇలాంటి ఆ పేషెంట్ పరిస్థితి అవుతుంది. చాలా మంది పేషెంట్స్ ని వాదాల్సిన కట్టారు భయపెట్టేసి వస్తారు. అది తెలియదు కూడా చనిపోతాము. అసలు అలాంటప్పుడు వెళ్లకుండా ఉంటే పెట్టాలి. మీరు పేషెంట్ విజిట్ చేయండి, నాకు ట్రైనింగ్ అవసరం. అసలు నాకు బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ ఇచ్చారు, స్పెషల్ గా ట్రైనింగ్ కదా కౌన్సిలింగ్ లో పార్ట్. పేషెంట్ ని విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, మీరు ఎలా తయారవ్వాలి, అది కూడా అదొక పార్ట్ వేసింది. మంచి కలర్ఫుల్ పార్టీ వేరేస్తుంది పేషెంట్ దగ్గర వెళ్ళడం లేదు. ఆ పేషెంట్ బ్యాంక్ పడిపోతుంది, అబ్బా ఇది అంతా ఎంత హ్యాపీగా ఉన్నారు, నా బుద్ధికి అలా అయిపోయిందని బాధపడతారు. సింపుల్ గా వెళ్ళాలి, పేషెంట్ దగ్గర వెళ్ళడం వెరీ సింపుల్. ఎందుకంటే ధైర్యపరచాలి కదా, మీరు ఏం కాదు దేవుడు మీకు సహాయం చేస్తాడు అని ధైర్యపరచాలి. ఆ ధైర్యపరచని వెళ్తున్నారు, మీ నోటి వాడు తక్కువగా ఉంటే పెట్టు. మ్యాక్సిమం పేషెంట్ చెప్పింది వినడానికి ప్రయత్నం చేయండి. మీరేమి సలహా ఇవ్వకండి, అన్న రుచి చూపలేదు, అమ్మ రుచి చూపలేదు, ఎలాగో తినాలమ్మా, తినాలి, తింటేనే బతుకు అని ఓకే పౌరు చెప్పి పెడతా జ్ఞాపకం చేసుకుని నువ్వు అక్కడ పెద్ద ప్రసాదం చేయకూడదు. అక్కడ పౌరు చెప్పిన సిచ్యువేషన్ వేరు. అక్కడ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఏ స్థితిలో చూసుకుని వాళ్ళ మాట వినాలి, వాళ్ళ మనసు కష్టపెట్టి మాట చెప్పకుంటాం. ఇక్కడ పౌరు ఎందుకు చెప్తాడంటే తనకు తెలుసు దేవుడు వారి ప్రాణాలు ఇచ్చాడు, ఆల్రెడీ పౌరు తెలుస్తుంది చచ్చిపోరు కాబట్టి అన్నాడు బతిమాలుతున్నాడు. నాకు తెలుసు నేను చనిపోరు, మీరు బతుకున్నారు కాబట్టి తినండి అంటూ వాళ్ళు బతిమాలు ఉపయోగం. ఈ మాటను చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుగుగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఓపెన్ కాస్తాడు. అంటే చూడండి కృతజ్ఞతాస్థుతి చెల్లించినట్టు అతను కాడు రాష్ట్రంలో చెప్పవచ్చు. సర్వ సృష్టికర్తే దేవుడా, నీవు తప్ప ఈ ప్రపంచం ఎవరు దేవుడు లేరు, నీవు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చావు యేసు ప్రభువా. అంటే అందరు ఎంటుతాము కదా, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాము ప్రభువా, మా కోసం నీ శరీరాన్ని ఆహారంగా ఇచ్చావు, నీ రక్తాన్ని పానంగా ఇచ్చావు, సిల్లులో చనిపోయి తిరిగి బ్రతికావు, మా కోసం త్వరలో రాబోతున్నావు, ఇంత మంచి ఆహారం మాకు ఇచ్చావు, పరలోక రాజ్యంలో ఇంకా జీవాహారంగా మాకు పోషిస్తావు కానీ అంటే మొత్తం కాసుకోవడంతో ప్రార్థన చెప్పేసి కృతజ్ఞతలు చెల్లించి వేరిచి తిన్న మొదలైన ఆ స్త్రీని ఎంత అందుతుంది. అంటే సువార్త ప్రకటించడానికి ఒక జ్ఞానం పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఒక ఊరికి పెద్ద ముసలాయన పెద్ద పాస్టరే పల్లెటూరికి వెళ్ళారు, వెళ్ళి మొత్తం సువార్త చెప్పడానికి అంతా రెడీ చేసుకుంటే కొంతమంది కుర్రాడు వచ్చారు. వచ్చి గౌరవ చీరమా పెట్టారు, మీకు ఎవరు అధికారం ఇచ్చారు, మీకు పర్మిషన్ ఉందా, మీకు ఎందుకు సువార్త పెడతారంటే ఈరోజు పెద్దలందరూ వచ్చారు. వెంటనే పాస్టర్ ఏం సార్ మేమేం చెడ్డ మాట పలుకుతున్నాం, సర్వసృష్టికర్త అయిన దేవుడు ఒకడే చెప్తున్నావా లేదు మీకేం చెప్తున్నాం, మీ మీ దేవుడితో మేము అర్థం లేదు కదా, ఆ దేవుడు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు చెప్తున్నాం, ఇంకేమి చెప్పట్లేదు కదా, ఆ దేవుడు మీకోసం ప్రాణం పెట్టాడు తిరిగి బతికాడు చెప్తున్నాం, అంతేకాదు మేము చెప్తున్నాం ఇంకేం చెప్పేస్తున్నాం, ఏమైనా చెప్తున్నావా పడుతున్నావా, ఆ దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, గుడ్డోళ్ళు కలిస్తాడు, గుడ్డోళ్ళు కాలుస్తాడని చెప్తున్నాం, బతిక అదే చెప్తాం, అలా మొత్తం సోచిస్తాం. సరేండి మేము మీ శివరాత్రి మేము చెప్పాం అనుకుంటే ఇంకేమి చెప్పేసా అంత చెప్పేశావు కదయ్యా అంటారంట. అంటే సువార్త ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు జ్ఞానం ఇస్తాడు. మనం తొందరపడి ఏదో చెప్పాలి అని అనుకుంటే వాళ్ళు పరిశుద్ధాత్మని ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవాలి ఈ సమయంలో ఈ ప్రజలకు ఏ విధంగా సువార్త చెప్పాలి నాకు నడిపించు జ్ఞానం తెచ్చు. స్టార్టింగ్ మరి రక్షించబడిన కొత్తలో ఆ జ్ఞానం లేదు కాదు, కనబడిన ప్రతి ఒక్కరు చెప్పి తీరాల్సిందే, అది విన్నా వినకపోయినా. కానీ తర్వాత ఏంటంటే ప్రార్థన చేయడం మొదలు పెట్టారు, ప్రభువా ఈ వ్యక్తికి నేను సువార్త చెప్తాను కానీ ఆ వ్యక్తి నుండే అది నాకు వచ్చేలా చెబుతారు, ప్రార్థన చేస్తాను ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. అంటే రెండు విషయాలండి, ఈ వ్యక్తి కోసం దేవుడితో మాట్లాడతాను లేకపోతే దేవుడి కోసం ఈ వ్యక్తితో మాట్లాడతాను, ఈ రెండు ఏదైనా ఒకటే. ప్రజల కోసం
ప్రభుతో మాట్లాడు అంటే ప్రార్థన, ప్రభు కోసం ప్రజలతో మాట్లాడు అంటే సువార్త. ఈ రెండింటిలో ఏం చేశాను? ప్రార్థన చేసి 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 ఆత్మకి సువార్త చెప్పే అవకాశం రాలేదనుకోండి, నో ప్రాబ్లం, అలాగే పాటిస్తున్నా. కానీ ఒకసారి దేవుడు సువార్తకు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు రెండు మాటలు, రెండు మాటలు చెప్పగలిగితే అది ఎలాంటి కార్యక్రమం అవును. డైరెక్ట్ గా సువార్త ప్రకటించలేదు, ఈ టైం కోసం వెయిట్ చేశాడు. రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతం చెల్లిస్తున్నావు, ఆ స్థుతుల చెల్లింపులు అనే సువార్త అంతా ప్రకటన చేశాడు. అంత అయిన తర్వాత ఒక్కో ఆయన తిన్న మొదలుపెట్టాడు. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం తెచ్చుకుని హల్లెలూయా. ఎప్పుడైతే పౌరు సువార్త ప్రకటించాడో ఆ సువార్త ఏం చేసిందని మనిషిని ధైర్యపరిచింది, హల్లెలూయా. ఇందాక కేఎస్ఐ గారు వాక్యం చెప్పేటప్పుడు, సాక్షి చెప్పేటప్పుడు ఒక మాట మంది జ్ఞాపకం, ఒక దేవుడు దేవుడు అది పంపించాడా అనిపించింది. ఆ నర్సు ఆ డాక్టర్ మా చక్కగా నవ్వుతూ ప్రెజెంట్ గా ఆయనతో డిస్కస్ చేస్తూ కూర్చొని పక్కనే ఉంటాను ఏం కాదు. ఆయన ధైర్యపరచడం ఆ టైంలో ఆయనకి ఎంత అవసరమో తెలుసా, ఎంత అవసరం. ఆమె మీ పక్కనే ఉంటారు ఎక్కడికెళ్ళండి, అది ఎంత గొప్ప ఆమెకి ఆ మనసు ఎవరు ఇచ్చారు, తనలో ఉన్న సువార్త. ఓకే, కొంతమంది క్రైస్తవులు కాకపోయినా అలా ఉంటారు కదండి, అంటే మనస్సాక్షి, మనస్సాక్షి అవుతుంది. దేవుని స్వరూపంలోనూ దేవుని పోలికలోనూ మనం సృష్టించబడ్డాం. కనుక కొంతమంది వాళ్ళు ప్రొఫెషన్లో ఉండేటప్పుడు వాళ్ళకు దేవుడు తెలియకపోయినా సరే దేవుని పోలికలో దేవుని స్వరూపంలో వాళ్ళు సృష్టించబడ్డారు కాబట్టి అది పనిచేస్తున్నాడు. కనుక కేసీఆర్ పక్కన ఆ అమ్మాయి నిలబడి ధైర్యం చెప్పే విషయం నన్ను చాలా టచ్ చేసింది. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా ఈ ప్రపంచంలో సువార్తనేది ఎంత మంచిది, మనుషులు ఎంత మంచిగా మారుస్తుంది. ఆ సువార్త లేకపోతే మనుషులు ఎంత మంచిగా ఉంటారు కదా, మనుషులు మంచిగా లేకపోతే ఇంకా ఎంతమందికి మంచి తరగదు. కానీ ప్రతి ఏరియాలో ప్రతి డిపార్ట్మెంట్లో మీ సువార్తను అంగీకరించే మంచి ప్రొఫెషనల్స్ ఉండేలా చూడండి. దానికి మేము కూడా సువార్త ప్రకటిస్తాం అంతే కదా. ఇప్పుడు మా సువార్త ప్రకటన వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అసలు. ఒక నిమ్మలంగా ఉన్న ఒక చెరువులో ఒక్క రాయి లేసానుకోండి, అది ఎన్ని రిపిల్స్ క్రియేట్ చేస్తుంది, ఎన్ని అలలు క్రియేట్ చేస్తుంది. ఈ అలలు వెళ్ళి ఆ ఒడ్డుకు తగిలి మళ్ళీ కొన్ని అలలు క్రియేట్ చేస్తుంది. అవి అలా మొత్తం చెరువంత బోల్డ్ అలలు వస్తాయి కదా, అది ఎంతో సేపు వస్తూనే ఉంటాయి ఒక్క చిన్న రాయి లేస్తే. మన సువార్త హల్లెలూయా, కరెక్ట్ టైంలో కరెక్ట్ మాటలతో సువార్త ప్రకటిస్తే అది అలా అలలు అలలు క్రియేట్ చేస్తున్నాం చెప్పలేము. అది బలోజీ వెళ్తేనే తెలుస్తుంది. మనం ఏమైందంటే నేను పాస్టర్ గారు ఐ హాస్పిటల్ హెచ్పీ పార్లో ఓపెన్ బుక్ చేశారు. ఓపెన్ వచ్చి వెళ్ళిపోయాడు, అక్కడ నింపేసిన తర్వాత అంటాడు, సార్ మళ్ళీ మీరు ఎప్పుడు ఇంట్లో అవుతారు, నేనే వస్తాను, గంట రెండు గంటలు పట్టించండి. సరే నా నంబర్ తీసుకోండి, ఇప్పుడు ఎంత పే చేశారో రిటర్న్ లో కూడా నాకు అంత పే చేస్తే చాలా ఉన్నారు. అప్పుడు సరే ఇప్పుడు నేను ఓపెన్లో వచ్చాను కాబట్టి నాకు రిసీప్ట్ నా ఈమెయిల్ వస్తుంది, రిసీప్ట్ ప్రింట్ చేసుకుంటాను. మరి మీకు పర్సనల్ గా డబ్బులు ఇస్తే నాకు రిసీప్ట్ రాదు, మా ఇంట్లో ఓచర్స్ ఉంటే ఓచర్ నేను సైన్ చేస్తానంటే తప్పకుండా చేస్తాను సార్, మీరు నాకు హెల్ప్ చేయండి, 30% నాకు మిగులుతుంది, లేదా ఓపెన్ తీసుకుంటున్నాను. సరే నాకేం ప్రాబ్లం లేదు అన్నాను. ఐ హాస్పిటల్లో పని అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేశాను, జస్ట్ వచ్చాను. మనసులో అయితే నా పక్కన డ్రైవర్ కోసం ప్రాబ్లం చేస్తూనే ఉంటాను, వెంటనే అయితే మొదలు పెట్టాను, సువార్త అయితే మొదలు పెట్టాను, ప్రార్థన వాళ్ళు చేస్తారు. ఇంటికి వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఆయనతో ఒక్క మాట మాట్లాడే ఆగిన తర్వాత మెసేజ్, పైకి వెళ్ళి ఓచర్ బుక్ తీసుకురా. పాస్టర్ గారు పైకి వెళ్ళి ఓచర్ బుక్ తీసుకొచ్చే లోపల ఆయనతో మాట్లాడి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఆయన చాలా చక్కగా విన్నాడు మాట్లాడు, సువార్త విన్నారు. ఆయన కోసం ఆయన ఫ్యామిలీ కోసం ప్రార్థన చేశాను.
అయితే ఆయన ఏం చేస్తున్నాడు, చెప్పు చెప్పు వేస్తూనే ఉన్నాడు, చెప్పు విడిచి పెట్టిస్తాడు. నాకు అర్థం అవుతుంది, నేను ఎప్పుడైతే ప్రార్థన మొదలు పెట్టానో ఆయన చెప్పు తీస్తాడు. చెప్పు తీసేసి చాలా అలా ఉండిపోయాడు అన్నమాట. ప్రార్థన చేశాను, చేసిన తర్వాత చెప్పాను ఇప్పుడు మా చర్చి వెళ్ళేవాడి మా చర్చి ఉంటుంది, ఎప్పుడైనా రేపు వస్తే జస్ట్ వచ్చి అలా పరిమితం కూర్చోలేదన్నాను. మీకు ఎప్పుడైనా అవసరం వస్తే యేసుప్రభు ప్రార్థన చేసుకోండి, నేను తప్పకుండా మీ కష్టాన్ని ఇస్తాను చెప్పింది చాలు. అంటే ఏమో ఆ టైంలో ఉదయం నుంచి ఒక పది మంది నారాయణ చెప్తాను అనుకోండి, ఏంటో బాబు ఉదయం నుండి నా కారు ఎక్కిన వాళ్ళందరూ ఇదే చెప్పారు, ఆఖరికి ఏం పడింది చెప్పారా, ప్రభు అంటే చాలా గొప్ప నాకుండా అనిపిస్తుంది కదా. ఎందుకంటే సుమార్త ఆయన దేవుడు చెప్పిస్తుంటాడు అలాగా ఒకరికి అవకాశం కోసం ఎదురుచున్నాడు. పౌరు చూసారా ఎంత అద్భుతమైన అవకాశం వాడుతున్నాడు. అక్కడ ఏముందంటే మిమ్మల్ని అందరినీ దేవుడు నాకు ఇచ్చాడు. ఓకే చూద్దాం 30 ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని నేర్చుకున్న సాగింది. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకొని ఓడలో ఉన్న మేమందరము 276 ఎవరు మేమన్నా మళ్ళీ మళ్ళీ ఆపేస్తాం. డాక్టర్ యోగ వైద్యులైనా అది కూడా పైన మేమందరం 276 వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారపోసి ఓడ తేలింది చేశారు. కొన్నిసార్లు దేవుడు ఒక గొప్ప గిఫ్ట్ మనకి ఇవ్వబోతున్నప్పుడు మన దగ్గర ఉన్న చిన్న చిన్న గిఫ్ట్ వస్తుంది, అది మన కష్టం అనిపిస్తుంది, కానీ దేవుడు ఇస్తాడు. ఇది వదులుకోవడానికి బాధపడదు, అయ్యో ఇది ఎలా వదులుకోవాలి ఇది ఎలా వదులుకోవాలి అనుకోవద్దు, ఇస్తాడు. చాలాసార్లు ఒక నష్టాన్ని నువ్వు అంగీకరిస్తే తప్ప ఒక లాభాన్ని నువ్వు పొందుకోలేవు. ఒక లాభం రాబోతుంది కాబట్టి ఒక నష్టాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ గోధుమ వాళ్ళు ప్రాణం కోసం ఉంచుకున్నారు, ఓకే ఆ దేశం చేస్తాం, ఆ దేశంలో ఏ తిండి తిరగలేకపోతే వాళ్ళు మన గోధుమ అవసరం కదా అనుకుంటే మరి వాడు ముదిరిపోతుంది బరువుకి. ప్రస్తుతానికి ఇది అవసరం, మన ప్రాణాలు ముఖ్యం కదా. ఆ గోధుమలన్నీ పారేస్తారు కదా, వాడ తేలిక చేసింది. కొన్నిసార్లు మీ లాభాలు మీ ప్రయోజనాలు మీ గొప్పతనాలు వదులుకుంటే తప్ప మీ గుండె తేలిక కాదేమో, అవే మీ గుండె బరువు ఎక్కిపోతున్నాయి. నీకు కలిగే లాభం, నీకు కలిగే ప్రయోజనం, నీ కలిగే గొప్పతనం అది నీ గుండెలో బరువుగా ఉండి నీ జీవితం ములిగిపోయేలా చేస్తే ఒకటి. కొన్నిసార్లు అది కూడా నీ పరిశుద్ధాత్మని గైడ్ చేస్తారు, లేవి నేను చూసుకుంటాను, విడిచిపెట్టు అని సహాయం చేస్తాను. నువ్వు చచ్చిపోవడానికి జరగదు. 39 ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ జరిగలో ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన అందులోనికి వాడని తొలగాలని ఆలోచించారు. ఎందుకంటే వాడ కనీసం వాడిని కాపాడదామని ప్రయత్నం, అంతే లంగర్లో తాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి సుక్కానులు కట్లు విప్పి ముందని తెరచాలు గాలికెత్తి సరిగా దరికి నడిపించింది. కానీ రెండు ప్రవాహములు కలిసిన స్థలమును చిక్కుకొని వాడును మెట్ట పట్టించింది. ఏం చేసినా సరే ఆ వాడను కాపాడడానికి కావట్లేదు. ఎందుకంటే పౌరు ముందే చెప్పాడు వాడైతే పోగొట్టుకునే అవకాశం ఉంది, మన ప్రాణాలు మాత్రం వాడు దెబ్బతినే అవకాశం అంటే ఉంటాను కదా. అందువల్ల అని కూరుకొని పోయి కథలకు ఏంటండి, అమరము ఆ దెబ్బకు బద్దలేకపోసాగింది. ఖైదీల్లో ఎవడను ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపవల్లని సైనికులకు ఆలోచన పుట్టేది కానీ శతాధిపతి పౌరులను రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఎదుగుల వారి సముద్రం దుమికి దరికి పోవాలని కడవాళ్ళ కొందరు పలకల మీదను కొందరు ఓడ చక్రం మీదను పోవాలని ఆజ్ఞాపించారు. ఇలా అందరూ తప్పించుకుని దరి చేయలేని సుఖాంతమైన మొత్తానికి ఇప్పుడు దేశంలోకి వెళ్ళారు.
ఎక్కడ ప్రేరణ సాగింది, స్టార్ట్ అయింది, ఎక్కడ చేయలేదు, ఈ మధ్యలో ఎంత అల్లకల్లం, ఎంత గందరగోళం, దాన్ని ఎన్ని పేజీలు రాస్తే ఆ కళ తరుగుతారు కదండి, ఎంత బాధ, వేదన, భయం, దాని చివరికి వచ్చింది. ఈరోజు పౌరు ప్రాణం పోయే అవకాశాలు వస్తుంటే ఎన్నిసార్లు శతాలు పోతే రక్షిస్తారు వాడిని, నిన్ను రక్షించడానికి దేవుడు ఎవరిని అపాయింట్ చేస్తారు. హల్లెలూయా. అక్కడ శతాధిపతి అపాయింట్ చేస్తారు. శతాధిపతి పౌరు మీద దయగా ఉన్నాడట. వారు మొత్తం స్టోరీ చూస్తాం కదా, పౌరుకి సెలవిచ్చాను, తన స్నేహితులు వెళ్ళి పది అవడానికి సెలవిచ్చాను. అతనికి పౌరు ప్రాణము రక్షించుకుని ఉద్దేశించి మొత్తం ఖైదీలందరూ పారిపోయినా పర్లేదు. యాక్చువల్ గా ఖైదీలకు పారిపోతే ఈ శతాధిపతి ప్రాణం గుర్తు కాబట్టి ఏం చేయాలి, వాడిని చంపేయాలి. ఖైదీలు పారిపోయే ప్రశ్నలు ఏం చేయాలి, ప్రశ్నలు వాళ్ళు చంపేయాలి, మొత్తం చంపేయాలి. కానీ పౌరును రక్షించడానికి తన ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నాడు. గమనించాలి మీరు, ఇప్పుడు పౌరు శిలలు దెబ్బలు తిని చెరసాలు మారినప్పుడు భూకంపం వచ్చి ఆ చెరసాల పునాలు అందిపోయి ఆ సంఖ్యలన్నీ ఉండిపోయినప్పుడు ఆ జైలు అధికారి ఏం చేయబోయాడు, అందరూ తప్పించకపోయారేమో తను తాను తప్పుకోపోయాడు. జ్ఞాపకం కదా, ఎప్పుడైనా ఒక ఖైదీ తప్పించుకొని పారిపోతే ఆ టైంలో ఆ అధికారి తను తాను చంపుకుంటే అప్పుడు అంటే తనేంటి ఆ బాధ్యత తీసుకున్నాడు, నైతిక బాధ్యత వహించాడు. కాబట్టి ఆ ఫ్యామిలీని గవర్నమెంట్ చూసుకుంటుంది. రావాలంటే ఒకవేళ ఖైదీ ఈ జైలు అధికారి కానీ ఆ నైతిక బాధ్యత వహించకపోతే అతనితో పాటు అతని ఫ్యామిలీ కూడా చచ్చిపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సైన్యాధిపతులు వీళ్ళందరూ ఏం చేస్తారు సరే, నైతిక బాధ్యత వహించి వాడు ప్రాణాలు ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు శతాధిపతి పరిస్థితుంది, ఈ దొంగలు అంటే ఖైదీలను తప్పించుకొని పారిపోతే శతాధిపతికి నైతిక బాధ్యత ఉండదు, చచ్చిపోవాలి. ఇప్పుడు వాళ్ళు పారిపోతే పౌరు కూడా పారిపోతాడు. కానీ పౌరు ఇప్పుడు వాళ్ళు పారిపోలేని కూడా ఉండాలి, పౌరుకు కూడా బతికించాలి. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళందరూ పారిపోలే ఒకటి చేసి చెప్పారు కదా, అందరూ చెప్పారు, అందరూ చెప్పి పౌరు ఒకటి బతికిస్తే కుదరదు, మిగతా సైన్యం ఊరుకుంటారండి, కొనుకోరు కదా, వేచేసింటే ఎన్నో ఉంది, ఎవరిని చెప్పకండి, పారిపోతే పారిపోనివ్వండి, నేను నైతిక బాధ్యత వహిస్తాను, నా ప్రాణం హల్లెలూయా. బైబిల్ అదంతా రాయబడలేదు, ఇలా మనం అర్థం చేసింది తెలుస్తుంది. పౌరులను రక్షించడానికి అక్కడ ఒక పెద్ద ఆఫీసర్ ప్రాణాలు ఇవ్వడానికి హల్లెలూయా. మీ జీవితంలో ఎవరైనా ఒకరి దేవుడు ఎప్పుడైనా జ్ఞాపకుందా, నేను 5 రకాల ప్రేమలు అనే ఒక మెసేజ్ చేశాను. అతి శ్రేష్టమైన ప్రేమ, కృతజ్ఞత ప్రేమ, సాధారణ ప్రేమ, మోసయుక్తమైన ప్రేమ, అసలు ప్రేమ లేకపోవడం, 5 రకాల ప్రేమల కోసం నేను చెప్పాను. నీ జీవితంలో ఎవరైనా ఒక్కడైనా ఉంటే నేను అతిశ్రేష్టంగా ప్రేమించాడని చెప్పేవాడిని, ఒక్కడైనా అది తెలుసా తెలియకపోయా, అది అమ్మ నాన్న కావచ్చు, అన్న చెల్లి కావచ్చు, అయితే స్నేహితులు కావచ్చు, అసలు ముక్కు మొక్కు తెలియని ఏదో ఆఫర్గా తెలుసుకుంటున్న కావచ్చు, ఎవరొకడు ఈ ప్రపంచంలో నీకోసం ప్రాణం పెట్టడానికి తెగించే ప్రేమ కలిగిన వాళ్ళు దేవుడు పెడతారు. అలాగా పౌరు కోసం ప్రాణాలు అర్పించడానికి ఒక వ్యక్తిని అధికారులు దేవుడు అని పెట్టాడు. పౌరుని రక్షించుకు ఉద్దేశించి ఆయన మొత్తం ఈ మిగతా ఖైదీలందరూ పారిపోయినా పర్లేదు, దాన్ని ఈయన బ్రతకాలి. హల్లెలూయా. ఆ మాట దేవుడు ఆయన మనసు పెట్టాడు కదా, ఈయన పౌరు బ్రతకాలి. కానీ అసలు పౌరు చావాలని సొంత యూదులే కదండి, 40 మంది కంటే ఎక్కువ మంది, అతను బతకడానికి తగడు, అతను చస్తే కానీ మేము భోజనమే చేయమని పగబెట్టారు కదా. నిన్ను చంపడానికి అసలు ఈ భూ ప్రపంచం ఏదైనా నువ్వు లేకుండా చేయడానికి 200 మంది ఉంటే ఉంటుంది కాదు, దాన్ని నువ్వు ఎట్టి పసు బ్రతకాలని కోరుకునేవాడు ఒక్కడున్న చాలు. హల్లెలూయా. అలా అంటున్నాను దేవుడిని తీసుకురా. ఈ ప్రపంచం ఎవరు నన్ను ప్రేమించట్లేదు, అందరు నాకు వ్యతిరేకంగా ఉన్నారు,
ఎవరు నా సంతోషం కోల్పోలేదు, నేను నాశనం అయిపోయింది చూడడానికే అందరూ చూడలేదు చూస్తున్నారు. నా జీవితంలో నేను ఏడుస్తూ కూర్చుంటే చూడడానికి ఇళ్ళందరూ ఉన్నారు, కానీ నేను నవ్వితే చూస్తే ఇచ్చుకున్నాడు ఒకళ్ళు లేరు అనుకుంటాను. డాక్టర్ ఉన్నారా అలాగే ఉంటారు, దాని దేవుడు నీ ప్రాణానికి ప్రాణం అడ్డు పెట్టే ఒకటి దేవుడు పెడితే హల్లెలూయా ప్రభువ. అది ఎవరో నాకు తెలియదు అని నా జీవితంలో ఒక్కడైనా ఉద్యోగం నమ్ముతాను తీసుకోవాలని చెప్పాలి. హల్లెలూయా తెలిస్తే ఇంకా మంచిది. మీ ప్రాణానికి ప్రాణం అడ్డు పెట్టేవాడు అప్పుడు ఎవరైనా ఉంటే ఆ ఒకడెవరో నీకు తెలిస్తే సంతోషం. నాకు తెలియపోలే సార్ నమ్ము, బాకీ ప్రకారం నమ్ము. దేవుడు ఒక్కరైనా నీ కోసం పెడతాడు, అది సొంత తల్లి కావచ్చు, సొంత తండ్రి కావచ్చు, సొంత అన్నదమ్ములు కావచ్చు, లక్ష చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళెవరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు. మొత్తానికి బైబిల్లో ఉంది కాబట్టి చెప్తాను, అతి శ్రేష్టమైన ప్రేమతో నేను ప్రేమించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ప్రాణం పెట్టాలని కూడా సిద్ధపడతారు. హల్లెలూయా. ఓకే, అందరూ తప్పించుకొని పారిపోతున్నారు, అంటే ఆ దేశంలోకి వెళ్ళిపోతారా? అపోస్ కలిగి 28 మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెల్లితే అని తెలుసుకుంటుంది. అక్కడ అడుగుతున్నారు, బాబు ఏ ఊరు మీ ఊరు పేరేంటి? మెల్లితే అని చెప్తున్నారు. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతెంత కాదు. అసలు నాకు మెత్తగా ఉన్నాను, వాళ్ళు ఎంత అంత ప్రేమ చూపించట్లేదంట, చాలా ప్రేమ చూపిస్తారు, కానీ వాళ్ళ పేరేం చేసిన అనాగరికులు. బట్ట కట్టుకోవడం తెలియదు వాళ్ళకి, సరిగ్గా వండుకోవడం తెలియదు, శుభ్రంగా ఉండడం తెలియదు వాళ్ళకి, ఇష్టాసారంగా ఉంటాం. అంటే వాళ్ళకి అవకాశాలు లేవు, వాళ్ళకి ఎవరు చెప్పడం లేదు. అంటే బయట చూడడానికి వాళ్ళు ఎంత అసహ్యంగా కనిపిస్తారు, ఎంత చిన్నగా కనిపిస్తారు, వాళ్ళు దూరుకోరు, అన్ని జడలు కట్టేసి ఉన్నాయి, వాళ్ళు అసహ్యంగా ఉంటారు, వాళ్ళు స్నానాలు చేయరు, కంపు కొడతా ఉంటారు, చాలా భయంకరంగా ఉంటారు. కానీ వాళ్ళ మనసు చాలా మంచిది, కలలుగా వాళ్ళ మనసు చాలా మంచిది. వాళ్ళు చేసిన ఉపచారము ఇంతంత కాదుగా ఫ్యామిలీ సండే స్కూల్ తెలిసిపోతాడు మిస్ వాడి వాడు ఒక ట్రైబల్ ఏరియా పిలిచారు. ఆ ఏరియాలో ఉన్న పిల్లలకి చెప్పే సండే స్కూల్ చెప్పండి, సండే స్కూల్ క్యాంప్ పెట్టాలి. 3 రోజులు 5 రోజులు క్యాంప్ వెళ్ళారండి. అయితే ఈ దీనికి వాంతులు వచ్చేవాట, ఆ పిల్లలు ఎవరు కూడా 1-2 తర్వాత కడుక్కునే అవకాశం ఉండదు, తుడిచేసుకుంటారు. ఏ ఆకులతో తుడుచుకోవడం తప్ప ఏనాడు కడుక్కునే ఉంటుంది. సబ్బు రాసి స్నానం చేసిన పరిస్థితి రాదు కలిగి, సబ్బులే ఉండవట ఆ రోజు అలాగే బతికేస్తారట. వీళ్ళకి ఆ పిల్లలు దగ్గర కూర్చుంటే కప్పు కొట్టేసి తిండి తినబోతే లేదు, రెండు ఆ తినే తింటుండే వాళ్ళు వచ్చేస్తారు, అంత కప్పట చాలా పరించుకొని ఆగరికీయులు వీలు తెచ్చుకున్న సబ్బులతో వాళ్ళందరికీ స్నానాలు చేయించి, వీలు తెచ్చుకున్న షాంపూతో వాళ్ళందరికీ తలస్నానాలు చేయించి, వాళ్ళకి మాసిపోయి మురికి తిరిగిపోయిన బట్టలు పడేసి వీళ్ళు బట్టలు ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకుంటుంది తీసుకెళ్తారు, వీళ్ళు బట్టాలకి తొడిగి అది కూర్చుంటారు. ఆశ్చర్యపోయట ఇంత ఫ్రెష్గా ఉండొచ్చు అని. అంటే మనం కేవలం దేవుని మాటలు చెప్తే చెప్పలేస్తే ఉండదండి. అందుకని అంటారు గాస్పిటల్ ద స్టమక్ అండ్ సోల్. అంటే సువార్త అనేది వాళ్ళ శరీరానికి ఇవ్వాలి, వాళ్ళ ఆత్మకి ఇవ్వాలి. అనాగరికత ఉంది కానీ పాపం మంచి మనసు ఉంది కదా, అక్కడికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎందుకంటే యేసు క్రీస్తు నుంచిన సువార్త విన్న తర్వాత ఆ అనాగరికత పరిసలు నాగరికులుగా మారిపోతారు. నాగరికత అంటే ఏంటి, పెద్ద చిరిగిపోయిన జీవం చేసుకుంటే నాగరికత కాదండి, ఒళ్ళు కప్పుకుంటే నాగరికత, సగం సగం పట్టేసుకుంటే అది పెద్ద సివిలైజ్డ్ అనుకుంటారా? కాదు, శుభ్రంగా ఉంటే హైజీన్ కండిషన్ మెయింటైన్ చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకునే జీవితం చేస్తే అది నాగరికత.
యేసు ప్రభు సువార్త ఎక్కడ ప్రకటించబడిందో అక్కడ ప్రజలు నాగరికత నేర్చుకున్నారు. అంటే మంచి నాగరికత ఉంది. వాళ్ళు ఆరోగ్యం సంపాదించుకున్నారు, విద్య సంపాదించుకున్నారు, తర్వాత మిషనరీస్ ఏం చేశారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు. ఎందుకు? ఆ అనాగరిక పరిస్థితుల్ని నాగరికులుగా మార్చాలి, ఆరోగ్యవంతులుగా చేయాలి, వాళ్ళ జీవితంలో మంచి నేర్పించాలి, హైజీన్ కండిషన్స్ నేర్పించాలి, ఎడ్యుకేషన్ నేర్పించాలి. కేవలం నువ్వు ప్రభుత్వం నమ్ముకో చచ్చిపోతే పర్లో రాజ్యం వెళ్ళిపోతావు, అదొక్కటే కాదు. మరి ప్రొటెస్టెంట్ సంఘం ఈ సోషల్ వర్క్ ఎందుకు విడిచిపెట్టిందో నాకు పరిస్థితి. రోమన్ క్యాథలిక్స్ మాత్రం అది కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు అంటే ఏ పరిస్థితి, వాడు సువార్త బదులుగా ఇదే సోషల్ వర్క్ ఎక్కువ చేస్తుంటారు. మనం ఏం చేస్తుంటే సోషల్ వర్క్ అంతా పక్కన పెట్టి సువార్త చేస్తుంటారు. రెండు ఇంపార్టెంట్, రెండు ఇంపార్టెంట్. ఓకే, పౌలును వాడు ఎంతో ప్రేమతో చూసుకున్నారండి, మంచి మనసు ఉంది వాళ్ళకి. కనుక మీరు ఎక్కడికైనా ఏదైనా బట్టలు వెళ్ళేటప్పుడు వాళ్ళ బట్టలు వేసుకునే విధానం అదంతా అంచకపోతే బాధపడకండి. వాళ్ళ మనసు చూడండి, వాళ్ళ హృదయాలు చూడండి, వాళ్ళని ప్రేమించండి అంతే. కాబట్టి నీలా స్టైల్గా నీట్గా ఉండే వాళ్ళతోనే నువ్వు మాట్లాడుతావు అనుకుంటే నువ్వు సువార్తకు పనికే వాళ్ళకి రావచ్చు. నువ్వు ఎలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళిపోవాలి అది భరించాలి, వాళ్ళ మనసులో చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడు వాళ్ళ హృదయంలో ఆ మంచితనాన్ని నువ్వు గ్రహించాలి, అప్పుడు ఈ సువార్త ప్రకటిస్తావు. రైట్? అనాగరికులుగా దేవవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురిచు చలిగా ఉన్నందున నిప్పులు రాసిపెట్టి మమ్మల్ని అందరించేస్తుంది. వెంటనే ఇదంతా ఒడ్డు మీద నుంచి వస్తుంటే బాబోయ్ ఎవరో ఆ వాడు అక్కడ దూరం కూడా అంతా చూస్తే కదా, అప్పుడు ప్రాణాలు తప్పించుకోవాలి, ప్రాణాలు అర్చేతులు పెట్టి వస్తారని చెప్పి ఎవరో పోయి వీడు కట్టే మంటేసి వెళ్ళండి బతకండి చలి కాల్చుకోండి అంటూ కూర్చోబెట్టారు. ఎంత హాస్పిటల్ తెచ్చుకోండి, నిప్పులు రాసిపెట్టి మమ్మల్ని అర్థం చేసినప్పుడు పౌలు ఆ ఇంట్లో చిన్న అద్భుతం జరిగించండి. పుల్లలేని నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకను బయటకు వచ్చేటప్పుడు చేయబట్టాను. పావులు చేయబడితే తోవత పడతాడు, ముడతపడుతుంది, ముడతపడుతుంది, ముడతపడటం ఏమవుతుంది, ఆ కోరలు పుచ్చుకుంటే కదా, అది మహా విష సర్పం అట, భయంకర విష సర్పం పట్టుకుంది. అందరు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఆ దీపవాసులు ఆ జంతువుతో చేతిని వేలాడిని చూసినప్పుడు నిశ్చయమై ఈ మనుషులు ఉన్నారు అంత ఇప్పుడు చూసారా కోల్ మీద డోంట్ జడ్జ్ ద బుక్ అకార్డింగ్ టు ద కవర్ అంటారు కదా, మీరు అదే ఏం చేస్తారు వ్యవస్థ అంటారు, దే ఆర్ జడ్జింగ్ ద బుక్ అకార్డింగ్ టు ద కవర్. ఎప్పుడైతే పాము విషసర్పు పట్టుకుందో చూసావా, ఇది ఖచ్చితంగా నరహంతకుడు. ఇతను సముద్రములను తప్పించుకున్నాను, న్యాయమతను బతుకునేయను అని తమలో తాము చెప్పుకొని అన్నారు. వీడు నరహంతకుడు కాబట్టి సముద్రంలో దేవుడు మహాస్నానం పెట్టాడు, ఆయన తప్పించుకున్నాడు, అయినప్పటికీ దేవుడు వీడు తప్పించుకోకుండా సర్పాలు పంపించాడు. ఒక్క క్షణంలో వీడు నొరగలు పట్టుకొని చచ్చిపోతాడు అన్నాడు. చూడండి, ఈ మనుషుడు నరహంతకుడు, ఇతను సముద్రముని తప్పించుకున్నాను, న్యాయమూర్తిని బతకలేదని తమలో తాము చెప్పుకుంది. గమనించండి, మన కోసం ప్రజలుగా మాట్లాడుతున్నా అది మంచోడే, కానీ మన జీవితంలో జరిగిన సంఘటనలు చూస్తూ ఎవరికో అన్యాయం చేసింది, ఎవరికో అన్యాయం చేశారు, అందుకని ఈ జీవితంలో ఎలాంటి జరుగుతున్నాయి, వీళ్ళు ఏదో మోసం చేశారు అందుకని వీళ్ళకి మోసం జరిగింది, ఎవరినో దెబ్బ కొట్టారు అందుకని వీళ్ళు ఎలా జరుగుతుంది. మన కోసం పది మంది అలా మాట్లాడుకుంటారు, ఏం పట్టించుకోవాలి. ఎందుకంటే సియోను నీతి సూర్యకాంతి వలే కనబడవరకు యెహోవా తన పక్షంలో ఊరుకుండాలి, బైబిల్ ఊరుపడే నీ నీతిని ఆయన భయపడతాడు. మనిషి ఎవరు భయపడతారు, మనుషులు పాపలేషన్ ఎందుకు నీకు, మనుషులు సర్టిఫికేట్ ఎందుకు నీకు, మనుషులు ఓకే నీ జీవితంలో జరుగుతున్న సంఘటన బట్టి వాళ్ళ లైసెన్స్ వచ్చేస్తారు, వాళ్ళు జడ్జిమెంట్ చేస్తారా, ఎందుకంటే వాళ్ళకి అంతా తెలుసు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతే. అంత మాత్రాన నువ్వు భయపడి నువ్వు భయపడిపోయే ప్రజలు ఎందుకు నాకు కోసం చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, నేనేం చెడ్డ చేయలేదు అని నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు.
దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు పక్షం నీ పక్షం, నీ పరిస్థితి ప్రతి పరిస్థితి అర్థం చేస్తుంది దేవుడు నీకు వాడు. నీ సొంత తల్లిదండ్రులే నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, నీ సొంత బంధువులే నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, నీ కష్టాలు నిన్ను ఆదరించడం మానేసి జడ్జి చేస్తుంది. యోగ స్నేహితులు ఏం చేశారు, వెళ్ళి ఆ కథలు బిల్లలు జోహరు అది ఏం చేశారు, యోగ దగ్గరకు వచ్చి జడ్జ్ చేస్తారు. నువ్వు ఏదో తప్పు చేసావు అందుకనే వచ్చింది, నువ్వేదో అన్యాయం చేసావు అందుకని, నేను చేయలేదా బాబు అంటాను పోయావు, నేను ఇంతలో మంచిగా ఉన్నావుగా బాబు, మీరేంటి నాకు ఇలా తగిలేరు, ఎన్న మామూలు అన్నారు బాబు మీరు, ఏ వ్యర్థమే మీ స్నేహితు మీరు మీ మాటలన్నీ వేస్ట్ అంటే, నో 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 నో, నువ్వు అసలు ప్రపంచంలో ఇది న్యాయం, ఇది నీతి, ఇది ధర్మం, ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది అంటే నువ్వు ఏదో తప్పు చేస్తావు అంటారు వాడు. ఆఖరికి దేవుడి పాడి మీద కోపం వస్తుంది, నా భక్తుడి మీద నా ఏడిపించేసి వాడిని దేవుడు క్షమించబోతాడు. అప్పుడు యోగు వాడి కోసం ప్రార్థన చేస్తే దేవుడు వాడిని క్షమిస్తాడు, యోగు వాడి కోసం బలి అర్పించి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు పౌలు మీద ఒక నేల లోపల జరిగింది, ఇతడు నరహంతకుడు, ఎవరు చూసారండి కత్తించిన పోటీ చూసి ఎవరైనా చెప్పారో చూడలేదు అంటే అసలు విషయం వాళ్ళు ఎవరికి తెలియదు, ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి వాడు అకౌంట్లు వేసేసుకొని ఏదో ఊహించేసుకొని డిక్లేర్ చేసేసారు పేపర్లో, న్యూస్ పేపర్ కూడా ఒకవేళ అప్పటికి 15 న్యూస్ పేపర్ ఉందనుకోండి అప్పటికి వెంటనే పౌరు చేతిలో వేలబడుతున్న పాము ఫోటో తీసేసి కదండి పెద్ద వేసేసి వీడు ఖచ్చితంగా ఓ నరహంతకుడు, ఖచ్చితంగా వీడు ఎన్నో హత్యలు చేశాడు చెప్పేస్తారు కదా, హత్యలు చేశాడు కాబట్టి ఒక పాము కాళ్ళ ద్వారా మరణించాడు, చచ్చిపోక ముందు చెప్పేస్తాడు, ఎక్కడి నుంచో తప్పించుకుని పారిపోయాడు, మన దేవుడు చచ్చిపోయాడు, ఇతను ఒక వేస్ట్ గర్ల్ అని చెప్పేస్తాడు. దాని కాదు, ప్రపంచం లక్ష మంది చెప్పారని నిజమైపోతాడు ఏదైనా, లక్ష మంది అంటే నిజం కాదు అది, నేను దేవుడు నీకు కోసం ఏం చెప్పాడో అదే నిజం. హల్లెలూయా. గమనించండి ఏం జరిగిందంటే ముందు ఒక డెసిషన్ తీసుకున్నారు కదా, ఒక అభిప్రాయం వచ్చారు కదా, ఇతడు సముద్రముని తప్పించుకున్నాను న్యాయవంతులను బ్రతకలేదని తమలో తాము చెప్పుకోండి, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. పౌలకి పాము పట్టుకున్నాడు, పాము పట్టుకుంటే ఏం చేశాడు కదండి, ఇలా దురిపిస్తాడు వచ్చి ఏమని దురిపిస్తాడు, ఏం భయపడి పాము పట్టుకుంటే అది ఒక విష సర్వ భయంకర విషయంలో పట్టుకుంటే నేను దురిపేశాడంటే, అంటే దేవుడు నీ ప్రాణం పోదు, మీ తల మీ అందరూ ఎవరు తల వెంటుగా నేను రాదు ముందే చెప్పాడు కదా, పౌలు దృష్టి అంతా దేవుడి మీద ఉన్నాను, జరిగిన సంఘటనల మీద లేదు, ఎదురుగా ఉన్న మనుషుల మీద లేదు, వారి మాటల మీద లేదు, ఏ సంఘటన మీద తన మనసు లేదు, తన మనసు అంతా నమ్మదగిన దేవుడు అయితే ఉంది. హల్లెలూయా. మీ ఒంటి మీద మీ ఇంట్లో తేళ్ళు చెరువులు విష సర్పాలు ఉన్నప్పటికీ ధూళి దులిపేసిన దులిపే, ఎందుకంటే దేవుని వాగ్దానం నీకు ఉంది. హల్లెలూయా. నీవు చావు, నీవు నాశనం కావు, మీ బతుకు ఎండ్ కావు, మీ బతుకులో నేను పేరు చేయబోతాను చేస్తాను కాబట్టి ఏ వచ్చా పట్టించుకోవద్దు. ఆఖరికి ఒక విష సర్పం పట్టించుకున్నా పట్టించుకునేదాన్ని, పట్టుకున్నా పట్టించుకునేది దులిపేశాడు. ఇప్పుడు నువ్వు ఆ పాత్ర చేయాలి బ్రహ్మ, పౌరు ఒక విష సర్పాన్ని ఎలా దులిపేశాడో నన్ను పట్టుకున్న ఈ సోదరుని ఈ శ్రమని దులిపేసేటట్టుగా సహాయం చేయాలి. లోకం దృష్టిలో నా జీవితం ఎండ్ అయిపోయినట్టే, ఈ విష సర్పం పట్టుకుందంటే అర్థం అంటే ఎండ్ అయిపోయినట్టే లోకం దృష్టిలో, కానీ ఇది ఎండ్ కాదు. ఎందుకంటే మీ దృష్టిలో నేను మాట ఆ దులిపేసే శక్తి కావాలి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి కావాలి ప్రభువా. అదొక్కటే నాకు రావట్లేదు, వేస్ట్ పోండి, మీతో నాకు సంబంధం లేదు, నా దేవుడు ఏం చెప్పా అది కరెక్ట్, మీరు చెప్పిన స్టేట్మెంట్స్ ఏమీ కరెక్ట్ కాదు, నేను నమ్మను, ఈ ప్రపంచం నమ్మినా నాకు అనవసరం, నా కోసం మీరు చెడ్డ మాట పలకండి, ఈ ప్రపంచం నమ్మండి నాకైతే అనవసరం, ఇది నా దేవుడు నా పక్షం హల్లెలూయా అని మీరు దులిపేయగలిగితే మీరు ప్రాణాన్ని కనుక ఆలోచించండి. మానవుడు శరీరము వాచును లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చును
అని కనిపెట్టుచుండేది. చూస్తున్నారు ఇలాగ అందరు కళ్ళకుండా చూస్తున్నారు. కొంతసేపు గిలగిల కొట్టుకు చచ్చిపోతారేమో మామూలు హ్యాపీగా చదివాసుకుంటారు. అబ్బా ఇలాగ అనుకుంటారు అట్లా చూసుకుంటే ఏమీ లేవు ఫీలింగ్స్. ఏంటి బాగానే ఉన్నాడే చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా బాగున్నాడే. సంవత్సరాలు చూడండి వాళ్ళు బాగానే ఉంటారు. ఎందుకంటే పౌలతో దేవుడు సత్యం. హల్లెలూయా. నువ్వు ఏ క్షణం చచ్చిపోతావు ఏ క్షణం నాశనమైపోతావని అందరూ వెయిట్ చేస్తుంటారు. చూద్దాం చూద్దాం నీ దగ్గర నుంచి ఫోన్ కదా వచ్చింది వచ్చింది ఏం చెప్తారో చూద్దాం. ఏదో బ్యాడ్ న్యూస్ చెప్తే చప్పట్లు పట్టుకుందాం బయట మాత్రం అయ్యో అరగమ్మ అన్నాం నాకు నాకు సంతోషపడి అనుకుంటున్నాడు. అందరూ పౌరు మరణం కోసం కనిపెడుతున్న టైంలో పౌరు హ్యాపీగా ఉన్నాడు. అది కాదు అతని దేహాన్ని కలగకుండా చూసి ఆ అభిప్రాయం మారి ఒక్క క్షణంలో మారిపోయిందండి ఆ అభిప్రాయం. మాని ఇతర ఒక దేవత అని చెప్పడానికి మన పెట్టారు మనుషులు ఎవరు ఆ క్షణానికి దెయ్యం అన్నారు మరో క్షణానికి దేవత అన్నారు. ఆ క్షణమే చీ ఎంత దుర్మార్గులు అంటారు మరో క్షణం అబ్బా ఇలాంటి మనిషి ఏమంటే బాబు అలాంటి మనుషుల మాట కాదు వివరిస్తున్నావు అలాంటి మనుషుల మాటలు నువ్వు పట్టించుకుంటాం. ఏ క్షణం వాళ్ళ అభిప్రాయం అర్థించి మారిపోతుందో తెలియదు. అలాంటి మనుషుల మాట నీకు పొరుగులో పెట్టుకొని మాట మాటకి ఊహించుకొని ఎలా అంటారు అలా అనుకుంటున్నారు కొని బాధపడిపోతారు వాళ్ళు. మరో క్షణం మాటే ఉండాలి. వాడు పై పై పరిస్థితి చూసి మాట్లాడే మనుషులు వాడు నీ హృదయాంతరంలో చూసేవాడు కాదు. వాడు తెలియదు భవిష్యత్తు తెలియదు. అలాంటి వాళ్ళ మాటలు ఎందుకు నువ్వు లెక్క చేస్తావు? అసలు వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటావు? వాళ్ళ మాటలు ఎందుకు క్రైటీరియా స్టాండర్డ్ గా తీసుకుంటావు? అసలు దేవుని మాట కంటే ఇంకేమి గొప్ప ఉంది? కనుక మనుషుల అభిప్రాయాలు మనుషుల స్టేట్మెంట్స్ మనుషుల తాలూకు విషయాలు నీకు అనవసరం. అవి విడిచిపెట్టి వాళ్ళు పొగిడినా నమ్మద్దు పొగిడినా నమ్మద్దు. అబ్బా దేవుడు లాంటి మీరు అన్నా నమ్మద్దు పట్టించుకోవద్దు. అసలు వాళ్ళు తిట్టినప్పుడు పట్టించుకోవద్దు పొగిడితే అసలే పట్టించుకోవద్దు. అలా న్యూట్రల్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మనుషులు మాట్లాడే స్టాండర్డ్ కావు. అవి అటు ఉంటాయి ఇటు ఉంటాయి ఇటు అటు అవుతాయి అటు ఇటు అవుతాయి వాళ్ళు తిరిగి ఇద్దరు. ఇప్పుడు ఏమన్నారు ఒక క్షణంలో అభిప్రాయం మార్చేస్తున్నారట. అదేమన్నా ఇప్పుడు ఒక దేవత ఇందాకేమో అలాంతుడు దయచేసి ఇప్పుడు మార్చాడు నాలుగు దేవత దేవత అవుతుంది. ఏంటండి అభిప్రాయం మాని ఇతరు దేవతలు చెప్పసాయి. ఓకే అక్కడితో ఆ స్టోరీ అండి ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఆ పోపులి అనే ముఖ్య అధికారుల కోసం నెక్స్ట్ వీక్ మాట్లాడతాం. ఫైనల్గా మీరు ఒకసారి ఆలోచించండి ఫస్ట్ బయలుదేరినప్పుడు ఎంతవరకు వేదన ఎన్ని సందేహాలు ఎంత అవమానం ఆఖరికి దేవుడు పౌరు చేతిలో అద్భుతమే జరిగింది. కనుక ఈ డైరీ ఓపెన్ చేసి రెడీగా ఉంటుంది ఇవన్నీ రాసుకోవద్దులే సరిపోయే అద్భుతం మాత్రం రాస్తాయి. హల్లెలూయా. ఒకటి రాస్తాం నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు అని రాస్తాం అంతే చేశాడు అని రాస్తూ ఆ చేసినప్పుడు ఆ అద్భుతం ఏంటో రాస్తుంది. ముందు మాత్రం అద్భుతం చేశాడు అంతే. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. శుభాకాంక్షలు వచ్చి ప్రార్థన చేస్తాం. జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని స్వస్థత కార్యాన్ని సచివాలయంలో ఉంచిన భీతిని
మనం చూసినందుకు కృతజ్ఞతలు తెలుసుకోవడానికి Thank you.
ఈ సంఘంలో సమర్పించిన కానుకని స్థుతిస్తాను. దశమ భాగం కృతజ్ఞత అర్పణ, స్థుతి అర్పణ, మొక్కుబడి, ప్రథమ భాగం ఈ విధంగా ఈ సంఘటించిన ప్రతి కానుకను స్వీకరించి వాళ్ళ దీవించడం ప్రార్థిస్తాను. ముప్పంతగా అరుదంతగా నూరంతరంగా వారికి హిమంతో బలవంతో ప్రతిఫలం ప్రసాదించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వదలాయన అది వారి జీవితంలో అప్పుల బాధలు వడ్డీలు వాయిదాల కంటే బాధించి మనం విడిపించడం ప్రార్థిస్తాం. వాళ్ళ ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక సమృద్ధి ప్రసాదించి ప్రార్థిస్తాం. వారి కష్టార్థితో ఎక్కడ ఇరుక్కుందో అది బయటకు రావడానికి సహాయం చేయడం ప్రార్థిస్తాం. ఈ రోజు వాక్యం పరిస్థితిస్తాను, ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఈ రోజంతా ఇస్తున్న సంతోషం సమాధానమైన జీవితాన్ని సాధించి వారికి వెంటనే క్షేమము భద్రత ప్రసాదిస్తాను. ఉన్నారు సంస్థ కుటుంబాలతో సంతోషంగా ఆరాధిస్తూ ఈ గుంపులో సాగిపోవడం, మీ రాకుండా మీ రాజ్యంతో సిద్ధపడడానికి సహాయం వచ్చింది. క్షేమంగా తీసుకెళ్ళి వాళ్ళు పంపిణీ చేస్తుంది. ఈ రాత్రి ఏ విషయంలో వెళ్తూ ఇది పనులు వెళ్తున్నా, అలా మా ప్రాణ క్షేమం ఇది పనులు జరుపుకుంటున్న విజేత మెమోరియల్ సర్వీస్ లో మాకు సహాయం చేయొచ్చు. అందరికీ మా కుటుంబ ఆదరించు ఓదార్చు దయచేయొచ్చు. మరి ఈ సంఘంలో ఎవరెవరు ఏ అవసరంలో ఉన్నారు, ఏ కష్టాల్లో, ఏ బాధల్లో ఉన్నారు, ఏ అనారోగ్యం ఉన్నారు, ఏ అవసరంలో ఉన్నారు, అన్ని అడిగిన వాళ్ళు తెలియదు. నీవే ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు చేసి సజీవుడైన దేవుడుగా వారి జీవితంలో నీ కార్యాలు జరిగించి నీవే భయం పొందవాలి. యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతి మారి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇలా చేయాల్సింది స్తుతి మహిమలు దయచేసి.